మీరేమో రాకేష్ మాస్టర్ అసలు కొరియోగ్రాఫరే కాదన్నాడు మరేమో ఆయన ఆయనేమో పెద్ద పెద్ద డైరెక్టర్లతో పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశామని చెప్తాడు కొన్ని 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 పేరు కూడా ఉంది కదా ఆయన పేరు కూడా పడింది కదా ఆహా రాకేష్ మాస్టర్ గారు కొరియోగ్రాఫరే కానీ పది ఇరవై సినిమాలు చేస్తానే నేను ఒప్పుకుంటున్నా నేను చెప్తున్నాను ఆయన మంచోడని ఒకప్పుడు నిజంగా అంటే ఆయన కోరియోగ్రాఫర్ కావాలి బట్ కోరియోగ్రాఫరే చేసినాడు కానీ ఆ విషయం పెడదాము ఇప్పుడు మాధురిలో లో ఉందా లేదా యూట్యూబ్ ఛానల్లో ఎన్ని చేసి వింటే మాటికి చెప్పండి నా అంచిన ప్రకారం నాకు తెలిసిన లెక్కల్లో సినిమాలు చేసుకుంటాం ఎస్ నూట ఇరవై యూట్ ముప్పై అనుకుందాం నువ్వేంది నా దగ్గర మాట్లాడేది రెండు వేల ఇంటర్వ్యూలు ఇచ్చా నువ్వు అసలు యాంకర్ వేనా అని లేకపోతే అరే మాధురి అచ్చ చ చ చ చ చ చ చా రెండువేలు ఇంటర్వ్యూ ఇచ్చింది అవును మేడం అంటే ఇక్కడ ఏంటంటే జనాలు ఎక్కడ మోసపోయారు చెప్పండి మీరు ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను జనాలు ఎక్కడ చేసేది నూట ముప్పై ఇంటర్వ్యూలు అయితే ఇక్కడ చెప్పినప్పుడు ట్రెండింగ్ మాదిరి కనపడుతుంది అందుకోసమే రాకేష్ మాస్టర్ కూడా ఒక పది ఇరవై సినిమాలు చూడాలి ట్రెండింగ్ లో ఉన్నాను నేను కూడా రెండు వేల సినిమాలు కొరియోగ్రాఫర్ అమ్మా రెండు వేల కొరియోగ్రాఫర్ అమ్మ చెప్పినప్పుడు జనాలు ఎందుకు నమ్మారు మరి అలాంటప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఎలా చేయగలుగుతారు అంత పెద్ద పెద్ద హీరోస్ ఎందుకు పెట్టుకుంటారు మరి అలాంటప్పుడు ఎలా చేయగలిగాడు వాళ్ళతోటి పెద్ద సినిమాలు ఈ పెద్ద హీరోలు చేశాడో నాకు చెప్పాలి మీరు నా దగ్గర నేను ఒకవేళ మీరు గెస్ట్ అయినా నేను యాంకర్ అయినా నేను యాంకర్ మీరు గెస్ట్ అయినా పర్ఫెక్ట్ క్వశ్చన్ ఉండాలి ఓకే మరి ఇప్పుడు ఎన్టీఆర్ ని పవన్ కళ్యాణ్ ని అందరినీ అంటే ఒకళ్ళని కాదు కదా అందరూ హీరోల ఫ్యాన్స్ రెచ్చగొడుతూ ఎందుకు అందరినీ తిరుగుతున్నాడు అలాగా మరి అతను చెప్తున్నా కదా కాన్ పబ్లిసిటీ అంటే కేవలం పబ్లిసిటీ స్టాంట్ అంటారా దీంట్లో ఎలాంటి నిజం లేదని చెప్పొచ్చా మనం అనుకోవచ్చా పబ్లిసిటీ పబ్లిసిటీ అన్నట్టు పబ్లిసిటీ ఎస్ అంటే ఈ రకం చూస్తే నాది కూడా పబ్లిసిటీ అనుకుంటున్నారా బట్ అది పబ్లిసిటీ కాదు తను నన్ను అన్నాడు నేను తను రివెన్ తీసుకుంటున్నా అంత తప్ప కాదు పబ్లిసిటీ అంతే ఇప్పుడు నువ్వు మాస్టర్ ఉన్నప్పుడు మంచిగా ఉండాలి చేయాలి బాగుండాలి ఆడపడుచుల్ని నా దగ్గర పండబెట్టండి ఏంటి యాంకలని జట్ట పట్టరా అని అనడం ఏ ఏం మాట్లాడుతున్నావు ఒక్క నిమిషము మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఫీల్ లో ఒక్క నిమిషం ఎన్ని సంవత్సరాల నుంచి సంవత్సరం వచ్చినప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చూడరా మీరు అంటే నాకు ఒక్కదానికి కాదు మన రెండు తెలుగు రాష్ట్ర యావత్ ప్రపంచంలోనూ ఆయన గురించి తెలుసు ఏమి ఆయన ఎవరిని తిట్టలేదా నేను ఆయన తిట్టడం చూశాను కాబట్టి అంటే ఈ మాట ఎప్పుడు ఇలా వేర జఫ్ఫా ఉండు ఏ మందు పొస్తా పోయేవా ఇవన్నీ ఆయన ఏం చెప్పలేదు శుక్లా మరద విష్ణు సజ ప్రసన్నే వినబడుతున్నాయి నేనేం రాకేష్ మాస్టర్ నేనేం సపోర్ట్ చేయట్లేదండి ఆ సపోర్ట్ విషయం కాదు తను అంటే తను చేసిన ప్రతి వీడియో ఏ ఇంటర్వ్యూలో ఏది ఉంది ఇంటర్వ్యూ లో ఏది ఆ దాని గురించి చెప్తున్నాను మేము కరెక్ట్ గానే మాట్లాడతాం తిట్టాడు అని నేను అంటే అడుగుతున్నాను అంటేందరూ తిట్లా సాక్ష్యం చల్లేది అలా అని కాదు నేను అడిగింది క్వశ్చన్ అది తిట్టాడు అనుకుందాం తిట్టాడు యా అదే క్లారిటీ తీసుకుందాం అని అడిగాను అంతే అంతకే అంతకు మించి అంటే రాకేష్ మాస్టర్ సైడ్ ఇప్పుడు మీరు మాలైనా వీడియో వీడియోలో చూడడమేనా లేకపోతే డైరెక్ట్ గా చూసారా ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చి ఉంటే మందు పోస్తారు మందు తాగి ఇంకా వేస్తే ఇంకా అంటే వాళ్ళకు ఒక కాంట్ర అంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్ అంటే పెద్ద అది ఇది అని ఎవరి ఇంటర్వ్యూ తీసుకోవట్లేదు కానీ కానీ ఓ ఇప్పుడు అన్ని ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉండేది తను పెడితే అంటే తను కూడా ఏం ఫ్రీగా ఏం వచ్చి తీసుకోవట్లేదు కదా మందు బియ్యం ప్యాగలు తీసుకుంటున్నారు కష్టం తగ్గట్టు ఫలిత ఏంటి అందరి స్వార్థం ఉంది నాది ఉంది మీది ఉంది ప్రతిదీ ఉంది ఎవరు ఇట్లా రాకేష్ మాస్టర్ మీడియా సపోర్ట్ చేస్తుంది అంటే మీడియా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు తను తీసుకున్న తన వాళ్ళు వీళ్ళు ఫేమస్ అవుతున్నారు అంతే మళ్ళీ అలాగా ఎవరైనా వస్తే ఆడపిల్లని నా కంటికి జాపాట ఈ బిడ్డ నేను ఆడుకుంటా అలంకృతా నేన శ్రీకాకుళం గారిని అన్లే ఏ అని ఎవరిన కించపరచడానికి ఎవరిని కించపరచడానికి జగన్ గారు ఆయన్న అంటావు కేస గారిని ఆయన అంటావు చంద్రబాబు నాగ చంద్రబాబు గారు ఆయన ఒకసారి పో పట్టదలతో ఒకసారి విక్కుతో వస్తూ ఉంటారు మళ్ళీ నాగబాబు ఏదంటే అంటే మా మా బాలకృష్ణ గారు మనుషులే ఎట్లా అంటున్నా ఉంటారు ఏంటయ్యే ఇది ఏంటి మనిషి ఒక క్లారిటీకి రావాలి అటు ఇటు మాట్లాడే మళ్ళీ మళ్ళీ ఇటు మాట్లాడే మళ్ళీ ఎన్నక రివర్స్ అయితే ఏంటయ్య ఈ క్లారిటీ అయ్యో నా దృష్టిలో రాకేష్ మాస్టర్ గారు మనిషి కాదు అదేంటి మన జబర్దస్త్ స్కిట్ అంత పెద్ద షో ప్లాట్ఫారము వెళ్ళినప్పుడు తా వచ్చి తాగబోత్ రమేష్ గారు అన్నయ్య గారు అబ్బా తమ్ముడు అని అంటాడు ఆయన మీ మిక్కి కూడా లేండి నేను నిజంగా అంటే మీరు నాకు నాకు తెలుసు అంత మంచి ప్లాట్ఫారంలో మీరు ఓకే తను మారాలని ఒక ఉద్దేశంతో తోలుకొని వచ్చినారు కానీ అక్కడ ఏం జరిగింది మీకే ఆకు చినిగిపోయింది అప్పుడు స్క్రిప్ట్ పోయింది అప్పుడు ఆ స్క్రిప్ట్ మళ్ళీ చిన్న వచ్చి మేనేజ్ చేయడం చూశాను ఏం లేదు అంటే ఒక కలమ్మ తల్లి నమ్ముకొని వచ్చిన వాళ్ళు జబర్దస్త్ స్టేజ్లో అలా తప్పు చాలా తప్పు నిజంగా అంటే దయచేసి నిజంగా అంటే అంతకంటే మంచి వాళ్ళు ఉన్నారు ఆర్టిస్ట్లు ఏవంటే ఏదో వాళ్ళు చేయాలనుకుంటున్న అది సక్సెస్ అవ్వలేదు అదేనా 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 సాధించింది ఆయన పోగొట్టుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. RTV, like, share and comment. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. 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 Mana RTV channel on YouTube. And for many more interesting updates, press the bell icon.